Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం డిసెంబర్ 16-17 తేదీలకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. దీంట్లో మొదటిది ప్రముఖ మత గురువు మౌలానా మహమ్మద్ ఖాజా షరీఫ్ మరణించడం జరిగింది. ప్రముఖ ముస్లిం మత గురువు అయిన మౌలానా మహమ్మద్ ఖాజా షరీఫ్ 2018 డిసెంబర్ 14వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో అనారోగ్య కారణంగా మరణించడం జరిగింది. సో దీని మీద మనల్ని క్వశ్చన్ ఎలా అడిగేదానికి అవకాశం ఉందంటే, ప్రముఖ ముస్లిం మత గురువు అయిన మౌలానా మహమ్మద్ ఖాజా షరీఫ్ 2018 డిసెంబర్ 14వ తేదీన ఈ క్రింది వాణిలో ఎక్కడ అనారోగ్య కారణంగా మరణించడం జరిగింది. రాష్ట్రం అడిగినట్టయితే తెలంగాణ రాష్ట్రం, అదేవిధంగా సిటీ ఇచ్చినట్టయితే హైదరాబాదు మనం ఆన్సర్గా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి జాతీయ పోషకాహార సంస్థ శత జయంతి ఉత్సవాల్లో ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పాల్గొనడం జరిగింది. సో లేటెస్ట్గా డిసెంబర్ 14-2018 జాతీయ పోషకాహార సంస్థ యొక్క శత జయంతి ఉత్సవాలు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. దీంట్లో మన భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతి అయిన ఎం వెంకయ్య నాయుడు పాల్గొనడం జరిగింది. సో దీని మీద మనల్ని క్వశ్చన్స్ ఎలా అడిగేదానికి అవకాశం ఉందంటే, జాతీయ పోషకాహార సంస్థ యొక్క శత జయంతి ఉత్సవాలు 2018 డిసెంబర్ 14వ తేదీన ఈ క్రింది వాణిలో ఎక్కడ నిర్వహించారు? సో ఇక్కడ పర్టికులర్గా మనల్ని రాష్ట్రం అడిగినట్టయితే తెలంగాణ, అదేవిధంగా సిటీ అడిగినట్టయితే హైదరాబాదు మనం సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా దీని మీద ఇంకో విధంగా చూసినట్టయితే జాతీయ పోషకాహార సంస్థ యొక్క శత జయంతి ఉత్సవాలు 2018 డిసెంబర్ 14న తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో నిర్వహించారు. అయితే 2018 డిసెంబర్ 14వ తేదీన నిర్వహించిన ఈ జాతీయ పోషకాహార సంస్థ శత జయంతి ఉత్సవాల్లో ఈ క్రింది వాణిలో ఎవరు పాల్గొన్నారు? సో ఇక్కడ ఆప్షన్స్లో మనకి ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విధంగా ఇచ్చేదానికి అవకాశం ఉంది. సో ఈ 2018 డిసెంబర్ 14వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో నిర్వహించిన ఈ జాతీయ పోషకాహార సంస్థ యొక్క శత జయంతి ఉత్సవాల్లో ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రమాతగా గోవుని ఎన్నుకోవడం జరిగింది. ఈ విధంగా మన భారతదేశంలో ఈ రాష్ట్రమాతగా గోవుని ఎన్నుకున్న రాష్ట్రాల్లో ఈ హిమాచల్ ప్రదేశ్ రెండవ రాష్ట్రం అని మనం చెప్పుకోవచ్చు. ఇంతకుముందు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆవుని రాష్ట్రమాతగా ప్రకటిస్తూ ఉత్తరాఖండ్ అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది. సో మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆవుని రాష్ట్రమాతగా ప్రకటించిన రాష్ట్రం ఉత్తరాఖండ్. అదేవిధంగా ఇప్పుడు మన భారతదేశంలో రెండోసారి ఆవుని రాష్ట్రమాతగా ప్రకటిస్తూ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ లేటెస్ట్గా తీర్మానం చేయడం జరిగింది. సో మన భారతదేశంలో ఆవు రాష్ట్రమాతగా ఉన్న రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు, అవి ఉత్తరాఖండ్, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ ఈ మూడు రాష్ట్రాలు కూడా ఈ ఆవుల యొక్క పరిరక్షణ కోసంగా ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని మీద మనల్ని క్వశ్చన్ ఎలా అడిగేదానికి అవకాశం ఉందంటే, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆవుని రాష్ట్రమాతగా ప్రకటించిన రాష్ట్రం ఏది? ఉత్తరాఖండ్ రాష్ట్రం. అదేవిధంగా భారతదేశంలో ఆవుని రాష్ట్రమాతగా ప్రకటించిన రాష్ట్రాలు, అదేవిధంగా లేదా భారతదేశంలో ఆవు రాష్ట్రమాతగా ఉన్న రాష్ట్రాలు ఎన్ని, అవి ఏవి? రెండు రాష్ట్రాలు, అవి ఉత్తరాఖండ్, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్. అదేవిధంగా ఆవుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖని ఈ క్రింది వాణిలో ఏ రాష్ట్రాలు భారతదేశంలో ఏర్పాటు చేసి ఉన్నాయి? హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ ఈ మూడు రాష్ట్రాలు. అదేవిధంగా ఉత్తరాఖండ్ యొక్క రాష్ట్రావతరణ 2000 నవంబర్ 9వ తేదీన జరిగింది. ఉత్తరాఖండ్ యొక్క రాజధాని డెహ్రాడూన్. ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్. ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ బేబీ రాణి మౌర్య. అదేవిధంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క శాసనసభ, యూనికామరల్ శాసనసభ, దీంట్లో సీట్ల సంఖ్య 71 స్థానాలు. అదేవిధంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం నుంచి లోక్సభలో 5 సీట్లు, అదేవిధంగా రాజ్యసభలో 3 సీట్లు ఉంటాయి. అదేవిధంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంతో బోర్డర్ షేర్ చేసుకుంటున్న రాష్ట్రాలు వచ్చేసి ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా. చాలా ఇంపార్టెంట్ ఇది మనకి. నిన్న మీరు ఎస్ఐ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ చూసినట్టే దాంట్లో కూడా దీనికి సంబంధించి ఈ రాష్ట్రం, ఒక రాష్ట్రం యొక్క బార్డర్ స్టేట్స్ ఈ క్రింది వాణిలో ఏవి అని కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఉత్తరాఖండ్ రాష్ట్రంతో బార్డర్ షేర్ చేసుకున్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా. అదేవిధంగా ఉత్తరాఖండ్ యొక్క హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్.
అదే విధంగా ఉత్తరాఖండ్ లో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్ వచ్చేసి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, గంగోత్రి నేషనల్ పార్క్, గోవింద్ నేషనల్ పార్క్, నందాదేవి నేషనల్ పార్క్, రాజాజీ నేషనల్ పార్క్, అదేవిధంగా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్. మన భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలు, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలు, వాటిలో ఉన్న నేషనల్ పార్క్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మన భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, వాటికి సరిహద్దు ఏ రాష్ట్రాలు ఉన్నాయో, అదేవిధంగా ఏ దేశాలు ఉంటే ఏ దేశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవకాశం ఉంది. సో ఇక్కడ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్ వచ్చేసి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, గంగోత్రి నేషనల్ పార్క్, గోవింద్ నేషనల్ పార్క్, నందాదేవి నేషనల్ పార్క్, రాజాజీ నేషనల్ పార్క్, అదేవిధంగా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్. సో ఎస్టర్డే ఎస్ఐ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్లో ఈ నేషనల్ పార్క్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది. సో ఈ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉందని కూడా అడగడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీకు వ్యోమా ఈ కరెంట్ అఫైర్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. సో మీరు ఎస్టర్డే ఎస్ఐ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే ఆల్మోస్ట్ ఈ కరెంట్ అఫైర్స్లో నుంచి వచ్చిన అన్ని ప్రశ్నలు కూడా మనం ఈ వ్యోమా డైలీ కరెంట్ అఫైర్స్లో కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న వన్యప్రాణుల అభయారణ్యం వచ్చేసి బిన్సార్ వన్యప్రాణుల అభయారణ్యం. అదేవిధంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆస్కాట్ మస్క్డీర్ శాంక్చురీ ఉంది, మలాన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ వన్యప్రాణుల అభయారణ్యం కూడా ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. వన్యప్రాణుల అభయారణ్యాలు వచ్చేసి బిన్సార్, మలాన్. అదేవిధంగా నేషనల్ పార్క్స్ వచ్చేసి జిమ్ కార్బెట్, గంగోత్రి, గోవింద్, నందాదేవి, రాజాజీ, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. అదేవిధంగా మస్క్డీర్ శాంక్చురీ వచ్చేసి ఆస్కాట్. నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ సెక్రటరీగా అశోక్ కుమార్ సింగ్ నియమితులవ్వడం జరిగింది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ అనేది మన రాజ్యాంగం యొక్క సంస్థ. సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఇది రాజ్యాంగపరమైన సంస్థ కాబట్టి దీని గురించి మనం కంపల్సరీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ సెక్రటరీగా ప్రస్తుతం ఎవరు నియమితులయ్యారు? అశోక్ కుమార్ సింగ్. అదేవిధంగా దీని గురించి మనం చూసినట్లయితే జాతీయ ఎస్టీ కమిషన్, దీన్ని మన భారతదేశంలో 89వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003 సంవత్సరంలో ఈ ఎన్డీఏ హయాంలో ఈ జాతీయ ఎస్టీ కమిషన్ని ఈ 338 ఆర్టికల్ ఏదైతే ఉందో మన భారత రాజ్యాంగంలో దాన్ని సవరణ చేసి 338A అధికరణ దాంట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. 338A అధికరణలో మన భారత రాజ్యాంగంలో ఈ జాతీయ ఎస్టీ కమిషన్ని ఈ 89వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో ఈ జాతీయ ఎస్టీ కమిషన్ని ఎవరు నియమిస్తారంటే జాతీయ ఎస్టీ కమిషన్ని రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. జాతీయ ఎస్టీ కమిషన్ని ఎవరు నియమిస్తారు? జాతీయ ఎస్టీ కమిషన్ని రాష్ట్రపతి నియమిస్తారు. ఈ ఎస్టీ కమిషన్లో సభ్యుల సంఖ్య వచ్చేసి 1+1+3గా ఉంటుంది. అంటే దీంట్లో ఒక చైర్మన్, అదేవిధంగా ఒక వైస్ చైర్మన్, అదేవిధంగా 3 ఇతర సభ్యులు ఉంటారు. ఈ కమిషన్లో ఒక మహిళ తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి దీంట్లో ఆ రాజ్యాంగంలో కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ కమిషన్ యొక్క పదవీ కాలం మొత్తం 3 సంవత్సరాలు ఉంటుంది. ఈ కమిషన్ యొక్క పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 3 సంవత్సరాలు ఉంటుంది. ఈ మూడు సంవత్సరాల కంటే ముందు ఈ జాతీయ ఎస్టీ కమిషన్ని రద్దు చేయడం లేదా ఈ 3 సంవత్సరాలకి మించి ఈ జాతీయ ఎస్టీ కమిషన్ని ఉంచడం అనేది ఇది మొత్తం కూడా రాష్ట్రపతి చేతుల్లో ఉంటుంది. ఈ రాష్ట్రపతి ఈ 3 సంవత్సరాలు పూర్తి కాకముందే దీన్ని క్లోజ్ చేయొచ్చు. అదేవిధంగా ఈ 3 సంవత్సరాలు ఉన్న పూర్తయిన తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేసే అధికారం కూడా రాష్ట్రపతికే ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ జాతీయ ఎస్టీ కమిషన్ని అసలు ఏ కమిటీ ఆధారంగా ఏర్పాటు చేయడం జరిగింది? ఏ కమిటీ సూచనల మేరకి ఏర్పాటు చేయడం జరిగింది? దీన్ని 2003 దిలీప్ సింగ్ భూరియా కమిటీ సూచనల మేరకి జాతీయ ఎస్టీ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ జాతీయ ఎస్టీ కమిషన్ యొక్క ప్రస్తుత చైర్మన్ నందకుమార్ సాయి. జాతీయ ఎస్టీ కమిషన్ యొక్క మొట్టమొదటి చైర్మన్ వచ్చేసి కున్వర్ సింగ్. జాతీయ ఎస్టీ కమిషన్ యొక్క మొట్టమొదటి చైర్మన్ కున్వర్ సింగ్. జాతీయ ఎస్టీ కమిషన్ యొక్క ప్రస్తుత చైర్మన్ నందకుమార్ సాయి. అదేవిధంగా ప్రస్తుతం ఇప్పుడు ఈ జాతీయ షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ సెక్రటరీగా అశోక్ కుమార్ సింగ్ నియమితులవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 51 సెకండ్లలో క్యూబ్ పూర్తి చేసిన 7 సంవత్సరాల బాలిక. సో ఈమె కేవలం 51 సెకండ్లలోనే ఈ క్యూబ్ని పూర్తి చేసి ఇంటర్నేషనల్ యంగెస్ట్ క్యూబర్ అవార్డుని సొంతం చేసుకోవడం జరిగింది. ఈమె పేరు వచ్చేసి జియా మిదా.
నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్ యొక్క ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో మొత్తం ఈరోజు ఛత్తీస్గఢ్, అదేవిధంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఈ మూడు రాష్ట్రాలకి ముఖ్యమంత్రులుగా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దీంట్లో రాజస్థాన్ యొక్క ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజస్థాన్ రాష్ట్రం యొక్క 12వ ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రాజస్థాన్ రాష్ట్రం యొక్క ఉప ముఖ్యమంత్రిగా సచిన్ పైలట్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. రాజస్థాన్ యొక్క రాష్ట్ర అవతరణ 1949 మార్చి 30వ తేదీన జరిగింది. అదేవిధంగా రాజస్థాన్ యొక్క రాజధాని జైపూర్, రాజస్థాన్ యొక్క ప్రస్తుత గవర్నర్ కళ్యాణ్ సింగ్, రాజస్థాన్ యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. అదేవిధంగా రాజస్థాన్ యొక్క శాసనసభ, యూనికామరల్ శాసనసభ, దీంట్లో మొత్తం సీట్ల సంఖ్య 200. అదేవిధంగా లేటెస్ట్గా ఈ రాజస్థాన్ రాష్ట్రంలో ఎన్ని శాసనసభలకి ఎలక్షన్స్ నిర్వహించారు, 199 శాసనసభ స్థానాలకి ఈ ఎలక్షన్స్ అనేది ఎలక్షన్ కమిషన్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రాజస్థాన్ రాష్ట్రం నుంచి రాజ్యసభలో 10 సీట్లు, అదేవిధంగా లోక్సభలో 25 సీట్లు ఉంటాయి. రాజస్థాన్ హైకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రదీప్ నంద్రజోగ్. అదేవిధంగా రాజస్థాన్ రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు వచ్చేసి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్. అదేవిధంగా రాజస్థాన్ రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటున్న దేశం వచ్చేసి పాకిస్తాన్ దేశం. రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్ కియోలాడియో నేషనల్ పార్క్, రాంతంబోర్ నేషనల్ పార్క్, డెజర్ట్ నేషనల్ పార్క్, సరిస్కా నేషనల్ పార్క్. కియోలాడియో, రాంతంబోర్, డెజర్ట్, సరిస్కా ఇవి రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్. అదేవిధంగా రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన వన్యప్రాణుల అభయారణ్యాలు వచ్చేసి కుంభాల్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యం, భాసి వన్యప్రాణుల అభయారణ్యం, సాంబార్ వన్యప్రాణుల అభయారణ్యం, ఘేర్గఢ్ వన్యప్రాణుల అభయారణ్యం ఇవి రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన వన్యప్రాణుల అభయారణ్యాలు. అదేవిధంగా రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న అటామిక్ పవర్ ప్లాంట్ వచ్చేసి మహి బన్స్వారా అటామిక్ పవర్ ప్లాంట్. అదేవిధంగా ఈ రాజస్థాన్ రాష్ట్రంలో బనాస్ నది మీద బసల్పూర్ డ్యామ్ ఉంది. బసల్పూర్ డ్యామ్ ఏ నది మీద ఉంది రాజస్థాన్లో? బనాస్ నది మీద ఉంది. అదేవిధంగా ఇది మనకి చాలా ఇంపార్టెంట్, రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న కృత్రిమ మంచినీటి సరస్సు వచ్చేసి పిచోలా సరస్సు. ఈ పిచోలా అనేది కృత్రిమ మంచినీటి సరస్సు. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి 2018 విశ్వసుందరి విజేతగా ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన క్యాట్రియోనా ఎలిసా గ్రే నిలవడం జరిగింది. 2018 విశ్వసుందరి విజేత ఎవరు? ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన క్యాట్రియోనా ఎలిసా గ్రే. చాలా ఇంపార్టెంట్ ఇది మనకి. దీనికి సంబంధించి ఈ 2018 విశ్వసుందరి పోటీలు బ్యాంకాక్లో నిర్వహించడం జరిగింది. దీంట్లో విజేతగా ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన క్యాట్రియోనా ఎలిసా గ్రే నిలిచింది. అదేవిధంగా దీంట్లో ఫస్ట్ రన్నరప్గా వచ్చేసి దక్షిణాఫ్రికాకి చెందిన తమారిన్ గ్రీన్, అదేవిధంగా రెండో రన్నరప్గా వెనిజులా దేశానికి చెందిన స్టిఫెనీ గ్యూటరేజ్ నిలవడం జరిగింది. సో ఈ విశ్వసుందరి 2017 వచ్చేసి దక్షిణాఫ్రికా డెమీలీ నెల్ పీటర్స్, దక్షిణాఫ్రికా దేశానికి చెందిన డెమీలీ నెల్ పీటర్స్ 2017 విశ్వసుందరి. ఈమె చేతుల మీదుగా ఇప్పుడు 2018 విశ్వసుందరి విజేత అయిన ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన క్యాట్రియోనా ఎలిసా గ్రే ఈ కిరీటాన్ని అందుకోవడం జరిగింది. 2017 విశ్వసుందరి ఎవరు? దక్షిణాఫ్రికా దేశానికి చెందిన డెమీలీ నెల్ పీటర్స్. 2018 విశ్వసుందరి విజేత ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన క్యాట్రియోనా ఎలిసా గ్రే. నెక్స్ట్ వచ్చేసి బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ టైటిల్ విజేతగా భారత స్టార్ షెట్లర్ పివి సింధు నిలవడం జరిగింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రపంచ టూర్ టైటిల్ విజేతగా భారత స్టార్ షెట్లర్ అయిన పివి సింధు నిలిచింది. సో ఈమె ఈ టైటిల్ని గెలిచిన తొలి భారత క్రీడాకారిణిగా గుర్తింపు పొందడం జరిగింది. సో ఈ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రపంచ టూర్ టైటిల్ ఫైనల్లో వచ్చేసి ఈమె జపాన్ దేశానికి చెందిన ఒకుహారాన్ని ఓడించి ఈ టైటిల్ని సొంతం చేసుకోవడం జరిగింది. సో ఈమె యొక్క ప్రత్యర్థి జపాన్ దేశానికి చెందిన ఒకుహార. 2018 బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రపంచ టూర్ టైటిల్ విజేత ఎవరు? పివి సింధు. ఈమె ఏ దేశానికి సంబంధించిన షట్లర్? భారతదేశానికి సంబంధించిన షట్లర్. ఈ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వరల్డ్ టూర్ ఫైనల్స్ వచ్చేసి చైనాలోని గ్వాంగ్జోలో నిర్వహించడం జరిగింది.
సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. బ్యాడ్మింటన్ వరల్డ్ టూర్ ఫెడరేషన్ 2018 ఎక్కడ నిర్వహించారు? చైనాలోని గ్వాంగ్జోలో నిర్వహించారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రపంచ టూర్ టైటిల్ విజేత ఎవరు? పివి సింధు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రపంచ టూర్ టైటిల్ విజేతగా నిలిచిన పివి సింధు తన యొక్క ప్రత్యర్థి అయిన ఎవరి మీద గెలవడం జరిగింది? సో జపాన్ దేశానికి చెందిన ఒకుహారా మీద ఈమె గెలిచి ఈ టైటిల్ని సొంతం చేసుకోవడం జరిగింది. ఈ టైటిల్ గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా ఈమె ప్రాముఖ్యత పొందడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఛత్తీస్గఢ్ యొక్క ముఖ్యమంత్రిగా భూపేష్ బఘేల్. ఛత్తీస్గఢ్ యొక్క కొత్త ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, చాలా ఇంపార్టెంట్ ఇది మనకి. సో ఇతను కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. సో లేటెస్ట్గా మనం చూసినట్టే ఎలక్షన్ కమిషన్ మన భారతదేశంలో మొత్తం 5 రాష్ట్రాలకి ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. సో ఈ 5 రాష్ట్రాల యొక్క కొత్త ముఖ్యమంత్రులు, అదేవిధంగా ఈ 5 రాష్ట్రాల యొక్క గవర్నర్లు కూడా మనం తెలుసుకోవాలి. మొదటిగా చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రస్తుత కొత్త ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, ఇతను 2వ సారి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నియమితులవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ వచ్చేసి ఈఎస్ఎల్ నరసింహన్, ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా గవర్నర్గా వ్యవహరిస్తున్నారు. తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి, ఈ 2 రాష్ట్రాలకి ఉమ్మడి గవర్నర్గా ఈఎస్ఎల్ నరసింహన్ ప్రస్తుతం బాధ్యతలు వ్యవహరిస్తడం జరుగుతుంది. అదేవిధంగా మిజోరాం రాష్ట్రం యొక్క ప్రస్తుత చీఫ్ మినిస్టర్ వచ్చేసి జొరామ్ థాంగా. అదేవిధంగా మిజోరాం రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ కుమ్మానం రాజశేఖరన్. నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్ రాష్ట్రం యొక్క కొత్త ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. రాజస్థాన్ రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ కళ్యాణ్ సింగ్. మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి కమల్నాథ్. మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ ఆనందిబెన్ పటేల్. ఛత్తీస్గఢ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్. అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ ఆనందిబెన్ పటేల్. నెక్స్ట్ వచ్చేసి 32వ జాతీయ పుస్తక ప్రదర్శన హైదరాబాద్లో ప్రారంభించిన ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు. ఇది 8వ జాతీయ పుస్తక ప్రదర్శన, 32వ జాతీయ పుస్తక ప్రదర్శన. ఈ 32వ జాతీయ పుస్తక ప్రదర్శనని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ప్రారంభించడం జరిగింది. ఇది డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 25 వరకు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి శ్రీలంక ప్రధానిగా విక్రమ్ సింఘే మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో మనం గత కొన్ని రోజులుగా చూసినట్లయితే ఈ శ్రీలంకలో ఈ రాజకీయ పరిణామాలు అనేవి చోటు చేసుకోవడం జరిగింది. సో దీంట్లో ఈ శ్రీలంక యొక్క ప్రెసిడెంట్ అయిన మైత్రిపాల సిరిసేన అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న ఈ విక్రమ్ సింఘేని పదవిలోంచి తొలగించి మహింద రాజపక్షకి ఆ శ్రీలంక యొక్క ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. సో ఇప్పుడు మరలా ఈ మహీంద్ర రాజపక్ష రాజీనామా చేయడం జరిగింది. సో ఈ మహీంద్ర రాజపక్ష స్థానంలో మరలా శ్రీలంక యొక్క ప్రధానిగా విక్రమ్ సింఘే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. శ్రీలంక యొక్క రాజధాని, అడ్మినిస్ట్రేటివ్ రాజధాని వచ్చేసి శ్రీ జయవర్ధనపురే కొట్టే. అదేవిధంగా కమర్షియల్ రాజధాని కొలంబో. శ్రీలంక యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ మైత్రిపాల సిరిసేన. శ్రీలంక యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి రనిల్ విక్రమసింఘే. శ్రీలంక యొక్క కరెన్సీ శ్రీలంకన్ రూపీ. సో ఇవి మన నేబరింగ్ కంట్రీ కాబట్టి కంపల్సరీ దీంట్లోంచి మనకి క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో శ్రీలంక యొక్క ప్రధానమంత్రి రనిల్ విక్రమసింఘే, శ్రీలంక యొక్క ప్రెసిడెంట్ మైత్రిపాల సిరిసేన, శ్రీలంక యొక్క మాజీ ప్రధానమంత్రి మహీంద రాజపక్ష. నెక్స్ట్ వచ్చేసి ఒడిశా భువనేశ్వర్లో నిర్వహించిన హాకీ ప్రపంచ కప్ 2018 విజేతగా బెల్జియం నిలవడం జరిగింది. 2018 హాకీ ప్రపంచ కప్ ఎక్కడ నిర్వహించారు? ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో నిర్వహించారు. దీని యొక్క విజేత బెల్జియం దేశం. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్, దీంట్లోంచి మనల్ని కంపల్సరీ క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ 2018 హాకీ ప్రపంచ కప్లోంచి మొత్తం 11 ముఖ్యమైన పాయింట్స్ కనుక మనం ఇక్కడ చూసినట్లయితే ఈ ఫైనల్లో వచ్చేసి ఈ బెల్జియం నెదర్లాండ్స్ని 3-2 తేడాతో ఓడించి ఈ కప్పు కైవసం చేసుకోవడం జరిగింది. సో ఈ 2018 పురుషుల ప్రపంచ హాకీ కప్పు గురించి కనుక మనం చూసినట్లయితే మొదటిగా 2018 పురుషుల హాకీ ప్రపంచ కప్పు, ఈ హాకీ ప్రపంచ కప్పుల్లో 14వ ఎడిషన్. ఇది 8వ ఎడిషన్, 14వ ఎడిషన్. ఇది ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో జరిగింది. 2018 పురుషుల హాకీ ప్రపంచ కప్ ఎక్కడ జరిగింది? రాష్ట్రం అడిగితే భువనేశ్వర్, రాష్ట్రం అడిగితే ఒడిశా, కంట్రీ అడిగితే ఇండియా, అదేవిధంగా సిటీ అడిగినట్టయితే భువనేశ్వర్, స్టేడియం అడిగినట్టయితే కళింగ స్టేడియం.
2018 పురుషుల హాకీ ప్రపంచ కప్ ఇండియాలోని ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, నెదర్లాండ్స్ని 3-2 తేడాతో ఓడించి మొట్టమొదటిసారిగా ఈ బెల్జియం దేశం ఈ టోర్నమెంట్ని ఈ టోర్నమెంట్ ఈ కప్ని సొంతం చేసుకోవడం జరిగింది. సో నెదర్లాండు ఎవరి మీద గెలిచి ఈ 2018 పురుషుల హాకీ ప్రపంచ కప్ టైటిల్ని సొంతం చేసుకుంది? నెదర్లాండ్స్ బెల్జియం ఎవరిని ఓడించి, నెదర్లాండ్స్ని ఓడించి ఈ కప్ని ఈ టైటిల్ని సొంతం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంగ్లాండ్ని ఓడించి ఆస్ట్రేలియా కాంస్య పతకాన్ని సాధించింది. దీంట్లో మొత్తం వచ్చేసి పాల్గొన్న జట్లు 16 జట్లు, దీంట్లో ఛాంపియన్గా బెల్జియం దేశం నిలిచింది. అదేవిధంగా మొదటి రన్నరప్గా వచ్చేసి నెదర్లాండ్స్ దేశం, మూడో స్థానంలో వచ్చేసి ఆస్ట్రేలియా దేశం నిలిచింది. సో ఈ ఆస్ట్రేలియా వచ్చేసి ఇంగ్లాండ్ని ఓడించి మూడో స్థానంలో నిలిచింది, కాబట్టి ఆస్ట్రేలియా దేశం కాంస్య పతకాన్ని గెలుచుకుంది. అదేవిధంగా ఈ 2018 ప్రపంచ హాకీ కప్, పురుషుల హాకీ కప్ ఏదైతే ఉందో దీంట్లో అవార్డులు గెలుచుకున్న ముఖ్యమైన ప్లేయర్స్, అవార్డు పేరు, అదేవిధంగా అవార్డుని గెలుచుకున్న ప్లేయర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ వచ్చేసి, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు వచ్చేసి బెల్జియం దేశానికి చెందిన ఆర్థర్ వాన్ డోరెన్ గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా ఫెయిర్ ప్లే అవార్డు వచ్చేసి స్పెయిన్, అదేవిధంగా అత్యధిక గోల్స్ చేసింది ఆస్ట్రేలియా, దీంట్లో మొత్తం 29 గోల్స్ చేయడం జరిగింది. ఉత్తమ జూనియర్ ఆటగాడుగా వచ్చేసి నెదర్లాండ్ దేశానికి చెందిన థీస్ వాన్ డామ్ నిలిచారు. అదేవిధంగా ఉత్తమ గోల్ కీపర్ అవార్డు వచ్చేసి నెదర్లాండ్ దేశానికి చెందిన పిరిమిన్ బ్లాక్ గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా టాప్ స్కోరర్ వచ్చేసి దీంట్లో ఆస్ట్రేలియా దేశానికి చెందిన బ్లేక్ గవర్స్, అదేవిధంగా బెల్జియం దేశానికి చెందిన అలెగ్జాండర్ హెండ్రిక్స్, వీళ్ళిద్దరు కూడా 7 గోల్స్ చేయడం వలన వీళ్ళిద్దరు కూడా టాప్ స్కోర్స్ అవార్డ్స్ పొందడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు బెల్జియం దేశానికి చెందిన ఆర్థర్ నాన్ డోరెన్ పొందడం జరిగింది. అదేవిధంగా ఫెయిర్ ప్లే అవార్డు వచ్చేసి స్పెయిన్ దేశం, అత్యధిక గోల్స్ చేసినందుకు గాను దీని అవార్డు పొందింది ఆస్ట్రేలియా దేశం, ఆస్ట్రేలియా అత్యధికంగా 29 గోల్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ జూనియర్ ఆటగాడు అవార్డు వచ్చేసి నెదర్లాండ్ దేశానికి చెందిన థీజ్ వాండా, అదేవిధంగా ఉత్తమ గోల్ కీపర్ అవార్డు వచ్చేసి నెదర్లాండ్ దేశానికి చెందిన పిరిమిన్ బ్లాక్, టాప్ స్కోరర్ అవార్డు వచ్చేసి ఆస్ట్రేలియా దేశానికి చెందిన బ్లేక్ గవర్స్, అదేవిధంగా బెల్జియం దేశానికి చెందిన అలెగ్జాండర్ హెండ్రిక్స్, వీళ్ళిద్దరు కూడా పొందడం జరిగింది. వీళ్ళు అత్యధికంగా 7 గోల్స్ చేయడం జరిగింది. సో ఇవి ఈ 2018 ప్రపంచ హాకీ కప్ గురించి ముఖ్యమైన విషయాలు. మనల్ని ఈ ప్రపంచ కప్ 2018 గురించి అడిగిన క్వశ్చన్స్ అడిగినట్టయితే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంపల్సరీ వీటిలోంచే అడగాలి. ఆల్మోస్ట్ మొత్తం కూడా ఇక్కడ కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మాల్దీవులు అధ్యక్షుడైన ఇబ్రహీం మహమ్మద్ సోలి అధికార పర్యటన కోసంగా భారతదేశం రావడం జరిగింది. మాల్దీవులు అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలి ఇతను అధికార పర్యటన కోసంగా ఇప్పుడు న్యూఢిల్లీ చేరుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలో ప్రముఖ మహిళా యోగా గురువు అయిన గీతా ఎస్ అయ్యంగర్ మరణించడం జరిగింది. ప్రపంచంలో ప్రముఖ మహిళా యోగా గురువు గీతా ఎస్ అయ్యంగర్ మరణించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బ్రాడ్మెన్ తర్వాత అత్యంత వేగంగా 25 టెస్టు శతకాలు సాధించిన బ్యాట్స్మెన్గా విరాట్ కోహ్లీ నిలవడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే అత్యధికంగా ఈ టెస్ట్ ఇన్నింగ్స్లో తక్కువ ఇన్నింగ్స్లో ఈ సెంచరీలు 25 సెంచరీలు చేసిన వాళ్ళలో మొదటి స్థానంలో వచ్చేసి డాన్ బ్రాడ్మెన్ ఉన్నాడు. ఇతను 68 ఇన్నింగ్స్లోనే 25 శతకాలు చేయడం జరిగింది. అదేవిధంగా రెండో స్థానంలో వచ్చేసి విరాట్ కోహ్లీ, ఇతను మొత్తం 127 ఇన్నింగ్స్లో 25 సెంచరీలు చేయడం జరిగింది. ఆ తర్వాత మూడో స్థానంలో సచిన్ టెండూల్కర్ వచ్చేసి 130 ఇన్నింగ్స్లో వచ్చేసి ఈ టెస్ట్ సెంచరీలు 25 చేయడం జరిగింది. ఆ తర్వాత సునీల్ గవాస్కర్ వచ్చేసి 138 ఇన్నింగ్స్లో 25 టెస్ట్ సెంచరీలు చేశారు. అదేవిధంగా మాథ్యూ హెడెన్ వచ్చేసి 139 ఇన్నింగ్స్లో 25 టెస్ట్ సెంచరీలు చేయడం జరిగింది. సో ముఖ్యంగా మనం ఈ మూడు ప్లేసెస్ గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ ఆస్ట్రేలియాతో అత్యధిక శతకాలు సాధించిన భారత బ్యాట్స్మెన్గా ఈ సచిన్ ఉండేవాడు ఇంతకుముందు. సో ఈ సచిన్తో సమానంగా ఇప్పుడు విరాట్ కోహ్లీ సమం కావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ ఆస్ట్రేలియాలో పెర్త్ స్టేడియం, ఇది కొత్తగా నిర్మించడం జరిగింది. ఈ పెర్త్ స్టేడియంలో శతకం సాధించిన తొలి బ్యాట్స్మెన్గా కూడా కోహ్లీ నిలవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అఖిల భారత పోస్టల్ కబడ్డీ టోర్నీలో పాల్గొనే తెలంగాణ జట్టుకి విఘ్నేష్ యాదవ్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. ఈ అఖిల భారత పోస్టల్ కబడ్డీ టోర్నీ 2018
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి తెలంగాణ జట్టుకి విఘ్నేష్ యాదవ్ కెప్టెన్గా వ్యవహరిస్తారు. హైదరాబాద్కి భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ యుఏవీ కర్మాగారం వస్తుంది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ హైదరాబాద్కి ప్రైవేట్ ఈ యుఏవీ అంటే మానవరహిత వైమానిక వాహనాల ఉత్పత్తి కర్మాగారం. సో ఇది మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ హైదరాబాద్లో అదానీ ఎయిర్ స్పేస్ పార్క్లో మానవరహిత వైమానిక వాహనాల ఉత్పత్తి కోసం ఈ భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రైవేట్ విభాగం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. రైస్ కేటగిరీలో జార్ఖండ్ రాష్ట్రానికి కృషి కర్మన్ అవార్డు గెలుచుకోవడం జరిగింది. సో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రైస్ కేటగిరీలో జార్ఖండ్ రాష్ట్రానికి కృషి కర్మన్ అవార్డు అందించడం జరుగుతుంది. సో దీంట్లో ఈ కృషి కర్మన్ అవార్డు కింద ఈ జార్ఖండ్ రాష్ట్రానికి మొత్తం 2 కోట్ల రూపాయల నగదు, అదేవిధంగా ఒక సైటేషన్ దీనికి అందించడం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైస్ కేటగిరీలో ఏ రాష్ట్రానికి కృషి కర్మన్ అవార్డు 2018 సంవత్సరంలో ప్రకటించడం జరిగింది. దీన్ని 2019 సంవత్సరంలో ఇవ్వడం జరుగుతుంది. 2019 ఫిబ్రవరిలో దీన్ని అందించడం జరుగుతుంది జార్ఖండ్ రాష్ట్రానికి. సో ఈ రాష్ట్రం వచ్చేసి జార్ఖండ్ రాష్ట్రం. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా తప్పకుండా ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ సోషల్ మీడియా సైట్స్లో వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.